హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ విజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈపీఎఫ్ఓ అట్లాగే పిఎఫ్ గురించి తెలుసుకోబోతున్నాము. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కానివ్వండి, ఇతర కార్మికులు కానివ్వండి, ఎవరైనా సరే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్లకు పిఎఫ్ కట్ అయితే మాత్రం ఈ వీడియో తప్పక చూడవలసినటువంటి వీడియో ఇది. చివరి వరకు చూడండి. వీడియో కొద్దిగా పెద్దదైనా సరే తప్పకుండా ఏది కూడా మిస్ కాకుండా చూడండి. చాలా మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. కాకపోతే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తద్వారా నాకు కూడా ఇటువంటి మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రోత్సాహం లభించినట్లయితుంది ఫ్రెండ్స్. సో విషయానికి వచ్చినట్లయితే, ఈ మధ్య సుప్రీంకోర్టు అనేది ఈ పిఎఫ్కు సంబంధించి ఒక తీర్పుని వెలువరించడం జరిగింది. సో సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు పాత తీర్పు ఏదైతే ఉందో ఆ కేరళ హైకోర్టు పాత తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ఏంది అనంటే, ఈ పిఎఫ్ అనేది ఏ విధంగా లెక్కించవచ్చో చెప్పడం జరిగింది. ఎట్లా లెక్కించవచ్చు అనేది. సో ఈ సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పు రాకముందు ఏ విధంగా ఉండే, మరి తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా మనకు పిఎఫ్ కానివ్వండి, పింఛన్ కానివ్వండి, పెన్షన్ ఏ విధంగా మనకు వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇంతకుముందు ఏ విధంగా ఉండే అంటే, గరిష్ట వేతనాన్ని 15,000 రూపాయలుగానే లెక్కించి మనకు పెన్షన్ అందించేటటువంటి అవకాశం ఉండేది. ఎప్పుడు? ఇంతకుముందు, ఈ తీర్పు రాకముందు. అంటే ఏంది అనంటే, సపోజ్ మీకు నెలకు 25,000 జీతం వస్తుంది అనుకోండి. నెలకు 25,000 జీతం వచ్చినప్పటికీ మీ యొక్క వేతనాన్ని 15,000 రూపాయలుగానే లెక్కించి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఓకే ఫ్రెండ్స్, సో ఏ విధంగా పెన్షన్ లెక్క కడతారనేది కూడా నేను ఫార్ములా కూడా మీకు ఇస్తాను చూడండి. అయితే ఇప్పుడు మరి కోర్టు తీర్పు తర్వాత ఏం జరుగుతున్నది అనంటే, చాలా ప్రయోజనం జరుగుతుంది. ఎట్లాగనంటే, సపోజ్ మీరు రిటైర్మెంట్ అయ్యే సమయానికి మీ యొక్క శాలరీ ఒక 35,000 రూపాయలు ఉంది అని అనుకుందాం. ఓకే, సో రిటైర్మెంట్ అయ్యే సమయానికి మీ యొక్క శాలరీ 35,000 ఉంటే మీకు ఆ 35,000 రూపాయల మీదనే పెన్షన్ని లెక్కగట్టి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? ఇంతకు ముందు ఉన్నటువంటి రూల్ ప్రకారం అయితే మీకు 35,000 జీతం ఉండనివ్వండి, 50,000 జీతం ఉండనివ్వండి, కాకపోతే వాళ్ళు 15,000 రూపాయల మీదనే పెన్షన్ లెక్కగట్టేవారు పెన్షన్. ఓకే, కాకపోతే ఇప్పుడు మారినటువంటి ఈ తీర్పు ప్రకారం, రూల్ ప్రకారం ఏమవుతుంది అనంటే, మీకు గరిష్ట వేతనం ఎంత తీసుకుంటుండ్రో, 35 తీసుకోండి, 50,000 తీసుకోండి, దాని మీదనే పెన్షన్ లెక్క కట్టేటటువంటి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి పెన్షన్ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో పెన్షన్ ఏ విధంగా లెక్క కడతారో నేను మీకు సూత్రం ద్వారా ఇక్కడ వివరిస్తాను. సో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో పెన్షన్ సూత్రం వచ్చి, గరిష్ట అర్హత వేతనం ఇంటూ మీ యొక్క సర్వీసు ఎన్ని ఇయర్స్ పనిచేసినారు బై 70. సో ఇంతకుముందు ఏ విధంగా ఉంటుండేనో చెప్తాను, అట్లాగే ఇప్పుడు ఏ విధంగా ఉంటుండేనో కూడా చెప్తాను. సపోజ్ మీ శాలరీ ఒక 35,000 రూపాయలు అని అనుకోండి. ఇంతకుముందు ఏ విధంగా లెక్కిస్తుండే, 35,000 శాలరీ అయినప్పటికీ 15,000గానే కౌంట్ చేయడం జరుగుతుంది గరిష్ట వేతనం. 15,000 ఇంటూ మీ యొక్క సర్వీసు ఒక 24 ఇయర్స్ అని అనుకుందాం. సో 15,000 ఇంటూ 24 బై 70 చేస్తే మీకు పెన్షన్ ఏ విధంగా వస్తుంది, ఎంత వస్తుంది అంటే 5,142 రూపాయలు వస్తుంది ఇంతకుముందు రూల్ ప్రకారం. అదే ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా కౌంట్ చేస్తారో చూడండి. సో మీకు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లయితే అదనంగా ఇంకొక 2 ఏళ్ళు కూడా యాడ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 20 ఏళ్ళు పనిచేస్తే 22గా కౌంట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మీ జీతం 35,000 అని అనుకుందాం. సో మనం ఇప్పుడు గరిష్ట వేతనం 35,000గానే తీసుకుంటాం. 35,000 ఇంటూ 24 బై 70 అంటే మీకు పెన్షన్ ఎంత వస్తుంది, 12,000 రూపాయలు వస్తుంది. అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్ ఎంత ఉందో. ఇంతకుముందు రూల్ ప్రకారం మీకు 35,000 జీతం ఉంటే పెన్షన్ అనేది 5,000 దాదాపు 5,000 వస్తుంది. కాకపోతే ఇప్పుడు మారినటువంటి రూల్ ప్రకారము, ఈ ఫార్ములా ప్రకారం మనం పెన్షన్ లెక్క కట్టినట్లయితే మాత్రం మీకు 12,000 రూపాయల పెన్షన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇది అర్థం కాకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ప్రైవేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు మీ పిఎఫ్ని విత్డ్రా మాత్రం చేసుకోకండి, క్లెయిమ్ చేసుకోకండి. సో ఈ పిఎఫ్ మీద కూడా మనకు ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది.
ప్రతిసారి చూసుకున్నట్లయితే మీకు 8.5 ఇట్లా ఉంటుంది, దాదాపు 8 ఉంటుంది, 8 తక్కువగా ఉండనే ఉండదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు చిన్న చిన్న అవసరాల కోసం మీరు పిఎఫ్ని విత్డ్రా చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో లాస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఎంత కష్టం వచ్చినా కానీ అట్లనే ఉంచుకోండి పిఎఫ్ డబ్బులని. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నటువంటిది, అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం, నచ్చితే మాత్రం నా వీడియో లైక్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.